డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి పంచాయతీలో జరిగిన అవకతవకలపై వార్డు మెంబర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సకాలంలో స్పందించి విచారణ చేపట్టి లోపాలను గుర్తించి సంబంధికులపై చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రామ పంచాయతీ ఆఫీసర్ తెలిపారు. అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామ పంచాయతీ పరిపాలనపై సర్పంచ్ కార్యదర్శి స్పందన కార్యక్రమం వార్డు మెంబర్స్ వారిపై అభియోగములు పిటిషన్ ఇచ్చిన దానిపై ఈరోజు విచారణకు రావడం జరిగింది. విచారణలో కొన్ని మీటింగ్స్లో మరి వార్డు మెంబర్ తెలియకుండా పంచాయతీ సర్పంచ్ గారు నిర్మాణం చేస్తున్న విషయాన్ని కూడా రికార్డు పరంగా నోటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి ప్రతి మీటింగ్కి కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్క్లు ఏం జరుగుతాయనే విషయాలు ఏమి కూడా వారికి తెలియట్లేదని చెప్పడం జరిగింది. దాని మీద రికార్డు అంతా కూడా పరిశీలించిన మీదట మరి పంచాయతీ కార్యదర్శి గారి యొక్క బాధ్యత ఇందులో పంచాయతీ మీటింగ్ జరిగినప్పుడు ఆయన అటెండ్ అయ్యి గ్రామ పంచాయతీ యొక్క విషయాలన్నీ కూడా వారికి చెప్పాల్సిన బాధ్యత ఉందని దాంట్లో మరి ఇక్కడ పంచాయతీ కార్యదర్శి గారు ఆరు పంచాయతీ ఇన్ఛార్జిగా ఉండడం వల్ల పంచాయతీ మీటింగ్ నేను అడిగితే అటెండ్ అవ్వట్లేదనేది ఇక్కడ తెలియవచ్చింది. అదేవిధంగా పంచాయతీ మీటింగ్కి సక్రమంగా ఇక్కడ జరగనందున అనేక విషయాలు వాద్యములు తెలియకుండా పంచాయతీ సర్పంచ్ గారే నిర్వహిస్తున్న విషయాన్ని మరి వారి యొక్క అభియోగాన్ని మరి అంటే సెక్రటరీ లేదు టైంలో జరిగిన మీటింగ్ జరిగడం వాస్తవంగా కనబడుతుంది. ఇదే వాస్తవం. మరి ఇక్కడ 2021 నుంచి వాడు సిద్ధకి నుంచి ముగ్గురు సెక్రటరీ మారి ఉన్నారు. మరి ఎవరు ఈ కాలంలో ఏమేమి తప్పులు జరిగి ఉన్నాయి, అందు మీద మరి పంచాయతీ యొక్క నిధులు ఏ విధంగా ఖర్చు చేసి ఉన్నారు, దానికి సంబంధించి పూర్తి రికార్డు పరిశీలించిన మీదట మరి జిల్లా కలెక్టర్ గారికి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి నివేదిక సమర్పించడం జరుగుతుంది. తదుపరి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.